ప్రత్యేకమైన నారటి సోదరు చదువుకోవాలంటే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు విదేశ విద్యకు ఎంతమంది గవాలను ఇచ్చి పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎన్టీఆర్ విద్యోన్నత కింద ఈరోజు పెద్ద ఎత్తున పోటీ పరీక్షలకు ట్రైనింగ్లో ఇప్పిస్తున్నాం. ప్రైవేట్ కానీ మన దగ్గర కానీ పెద్ద ఎత్తున పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. మైనారిటీ సోదరులకందరికీ స్వయం ఉపాధి కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. మైనారిటీ యూత్ని నైపుణ్యాల్లో అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఉర్దూ కంప్యూటర్ శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎవరైనా మల్టీడిసిప్లిన్ సెక్టర్స్ మల్టీ సెక్టర్స్ డెవలప్మెంట్ ఉందో అందులో కూడా పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇంకో పక్క ఏదైతే ఈరోజు రోషిణి కింద దుకాన్ మకాన్ కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. మసీదుల కోసం 152 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. రంజాన్ సందర్భంగా పెద్ద ఎత్తున మీరు చూసినప్పుడు మసీదుల సుందరీకరణకు డబ్బులు ఇచ్చాం. అంగన్వాడీ సెంటర్లన్నీ అభివృద్ధి చేస్తున్నాం. అనంతపురంలో ఉర్దూ మీడియం కాలేజ్ కానీ గుంతకల్లో 100 పడకల బాలికల హాస్టల్స్ కానీ కదిరిలో బాలుర బాలికల హాస్టల్స్ కానీ ఏర్పాటు చేశాం. ఇక్కడే గుంటూరు జిల్లాలో బ్రహ్మానందరెడ్డి హై స్కూల్లో కొత్త భవనాల నిర్మాణం, ప్రకాశ్ నగర్ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో హై స్కూల్కి అప్గ్రేడ్ చేయడం, ఇవన్నిటి కూడా శ్రీకారం చుట్టాం. కడపలో ప్రొద్దుటూరు కానీ రాయిచోటు కానీ ఇవంతా కూడా అక్కడుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అప్డేట్ చేస్తున్నాం. కొత్తగా 400 పడకల హాస్టల్స్ని ఐటీఐలో, 50 పడకల హాస్టల్స్ కొత్తగా ఉర్దూ జూనియర్ కాలేజీలు 5, రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ 8, సద్భావన్ మండపాలు 6, పాలిటెక్నిక్ కాలేజీలు 2 ఇచ్చాం. ఇటీవలే మీరు చూస్తే మన నాయకులందరూ ఉన్నారు, జలీల్ ఖాన్ నేతృత్వంలో వక్ బోర్డు ఏర్పాటు చేశాం. ముమిన్ అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆజ్ కమిటీ వేశాం. ఎండి హిదాయత్ నేతృత్వంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. జియా ఉద్యాన్ని మైనారిటీ కమిషన్కి వేసుకున్నాం. ఎండి నౌమాన్ని ఉర్దూ అకాడమీకి పెట్టుకున్నాం. చాంద్ భాషాని మైనారిటీ లెజిస్లేటివ్ కమిటీలో పెట్టుకున్నాం. ఫరూక్ గారిని ఏదైతే పెద్దల సభ ఉందో శాసన మండలి చైర్మన్గా ఎంపిక చేసుకున్నాం. మన ఎండి షరీఫ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, మీరు రాజకీయంగా ఎదుగుదల రావాలి, మీరు రాజకీయంగా ముందుకు రావాలి, మీలో ఐకమత్యం రావాలి, మీలో నాయకత్వం రావాలి. రాబోయే రోజుల్లో ఎక్కువ సీట్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అవకాశం ఇస్తాను, చేయూతనిస్తాను, అంది పుచ్చుకునే బాధ్యత మీరు తీసుకుంటామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తొందరలోనే మైనారిటీ మంత్రిని కూడా తీసుకుంటానని ఈ సభా సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. భవిష్యత్తులో మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు కావాల్సింది మీ అందరి సహకారం, మీ అందరి ఆశీస్సులు. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి మీరందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది.
ఈరోజు మీరు చూశారు అదే మరిగా ఏదైతే ఈరోజు బాబన్న కూడా ఒక చైర్మన్గా వేశాం. ఇంకో పక్క మన విజయవాడ నుంచి పోలీస్ హౌసింగ్ కూడా నాగోల్ మీరా నామినేట్ చేసుకున్నాం. ఇలాంటివి ఇంకా ఎన్నో ఇవ్వాలని నేను ఆశిస్తున్నా, తప్పకుండా చేయడానికి ముందుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నిన్నే చూశారు నేను ముంబై వెళ్ళి వచ్చాను. మన అమరావతి కోసం బాండ్స్ ఇష్యూ రేజ్ చేస్తే నా మీద ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో 2,000 కోట్ల రూపాయల బాండ్లు 1.5 గంటలో వచ్చాయంటే అది మనకుండే విశ్వసనీయత అవునా కాదా తమ్ముళ్ళు మీరు చెప్పండి. అదే వేరే వాళ్ళ పైన అయితే నమ్మకం వచ్చేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. అవినీతి పనులను చూస్తే నమ్మకం రాదు, వచ్చేవాళ్ళు పారిపోతారు. కానీ ఎప్పుడు కూడా ఒక నమ్మకం ఒక సమర్థత ఒకరోజుతో వచ్చేది కాదు. ఎన్నో సంవత్సరాలుగా క్రమశిక్షణగా ఉండి మనం చేసే పనుల వల్ల మనం చేసిన పనుల వల్ల వచ్చిన ఫలితాల వల్ల ఈరోజు అందరూ కూడా మన మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, 2014లో మీరందరూ ఆధారపడ్డారు మా పిల్లలకు చదువు ఎట్లా, ఉద్యోగాలు ఏ విధంగా, మాకు పింఛన్లు వస్తాయా లేకపోతే మా బ్రతుకేమవుతుంది అని అధైర్యపడిపోయారు. నేను ఓటు హామీ ఇచ్చాను, అధైర్యపడద్దండి, నేను అండగా ఉంటా, హక్కుల కోసం పోరాడదాం, మీకు ఏ సమస్యలు లేకుండా మిమ్మల్ని అన్ని విధాలు ఆదరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ ఎవరికి ఎక్కడా కష్టాలు లేకుండా అన్ని పనులు చేశాను. రైతులకి 24,000 కోట్ల రూపాయల రుణ విముక్తి చేశాను, డాక్రా సంఘాలకి 10,000 రూపాయలు ఒక్కొక్క మెంబర్కి ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అదే సమయంలో మీరు చూస్తే నేను ఒక మాట చెప్పాను, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా పెద్ద దిక్కుగా ఉంటానని 52 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. ఒకప్పుడు దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయి, తెలుగుదేశం దెబ్బకు దెయ్యాలు శ్మశానానికి పారిపోయినాయి తమ్ముళ్ళు, ఎక్కడ దెయ్యాలు లేవు. నిజమైన వ్యక్తులకే పింఛన్లు ఇస్తున్నావునా కాదా, అది కూడా బయోమెట్రిక్స్ పెట్టాను. ఈ కాంగ్రెస్ దొంగల కథ, వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల కథ నాకు తెలుసు, వీళ్ళు జోబులు కొట్టే రకం. అందుకే ఆలోచించా వీళ్ళ ఆటలు సాగకూడదని బయోమెట్రిక్ పెట్టి ఆధార్తో అనుసంధానం చేసి ఈరోజు పింఛన్లు ఇస్తున్నాం. మీ ఊర్లో మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా, అందుతున్నాయంటే చేతుల పైకి ఎత్తండి.